మొన్నటి వరకు ఇండియాను తెగ పొగిడిన ఇమ్రాన్ రూట్ మార్చాడు. ఇప్పుడు బూతులు దిడుతూ బెదిరిస్తున్నాడు. తన వల్ల చాలా ప్రమాదమని మన దేశాన్ని బెదిరిస్తున్నాడు. ఇది విని అతడిలో దాగిన జోకర్ను చూసి జనాలు నవ్వుతున్నారు. అసలు విషయానికి వస్తే, పాకిస్తాన్ ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ భారతదేశంపై నిందలు మోపుతున్నాడు. పెషావర్లో బుధవారం మాట్లాడుతూ తాను ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగడంతో భారత్, ఇజ్రాయెల్ ఎక్కువగా సంబరాలు చేసుకున్నాయన్నాడు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆయన అనేక సార్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మనపై ఈ బందిపోట్లను రుద్దడం ద్వారా పాకిస్తాన్ను అమెరికా అవమానించిందన్నాడు. పదవిలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తాను మరింత ప్రమాదకారినవుతానని చెప్పాడు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదు, కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారినవుతాను అని చెప్పాడు. కోర్టులు అర్ధరాత్రి సమయంలో ఎందుకు తెరుచుకున్నాయని ప్రశ్నించాడు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటం లేదని ఆరోపించాడు. తన రాజకీయ జీవితంలో ఏనాడు వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను తాను రెచ్చగొట్టలేదని చెప్పాడు.